हेलो फ्रेंड्स, ना पेर भास्कर भास्कर टेक तेलुगु चैनल की स्वागत। यह मंच विषय तो मे मुझे राव जी फ्रेंड्स अच्छे मुझे इटंट को परस्थित सभ्युंदरू सुरक्षित आशिस्ना फ्रेंड्स वीडियो के मुझे चिन्ह विनपम एवरना मैं झानल सब्सक्रेबाते दयचे सब्सक्रेबा इटंट मंच मंच वीडियो तस्कते प्रयत्न चूंटान आलस्य मन वीडियो के पदमा लेट्स स्टार्ट। फ्रेंड्स चूस्तुन्नारु कदा इक्कड ई वेहिकल गुरिंचि अयिते नेनु चेप्पोतुन्नानु। इप्पुडु ई पैंडमिक टाइम लो मीरु गमनिंचिनट्लयिते चाला मंदि मनी परंगा चाला इब्बंदुलु अयिते एदुर्कोंटुन्नारु। इटुवंटि परिस्थितुल्लो मिडिल क्लास फ्यामिलीलो उन्नटुवंटि पीपुल एवरैना सरे ई कस्टमर्स एदैते उन्नारो वाळ्ळु ओक प्रीमियम सेग्मेंट लो ओक मंचि वेहिकल कोनुगोलु चेयडानिकि 130,000 140,000 पेट्टि ई B6 वेहिकल नि कोनडानिकि कोंचेम इब्बंदुलु अयिते एदुर्कोस्तुन्न परिस्थिति अयिते ప్రస్తుతం ఏర్పడి ఉంది। అయితే ఇటువంటి సందర్భంలో మనం ఒక పాత వెహికల్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ ని ఒక గుడ్ కండిషన్ లో ఉన్నటువంటి వెహికల్ ని కొంచెం ధర పెట్టి అంటే మినిమం 25-30,000 లోపు తీసుకుని దాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని రీమోడలింగ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను। ఎందుకంటే ఫ్రెండ్స్ నేను కూడా కొత్తమంది మంచి మోడల్ ప్రీమియం సెగ్మెంట్ మోడల్ వాడాలనే కోరికతోటి ఆలోచించాను, కాకపోతే నాకున్న బడ్జెట్ పరంగా కొంచెం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఆలోచించి మా ఫ్రెండ్ అయితే నాకు సజెషన్ చేశాడు। దానివల్ల నేను మీరు చూస్తున్నారు కదా ఈ వెహికల్ నేను ఈ కొన్నప్పుడు ఎలా ఉంది, దానికి నేను ఎంత పెట్టుకున్నాను, దానికి ఎంత పెట్టుబడి అయ్యిందనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్। అంటే నేను ఇది ఒక మంచి చాయిస్ కింద అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇప్పుడున్న పాండమిక్ టైంలో ఎక్కువ మంది లేనటువంటి స్థితిలో మనం ఎక్కువ డబ్బులపై వెచ్చించి ఒక పెద్ద వెహికల్ని కొనే బదులు అంటే దానికి తగ్గ వాళ్ళకి బడ్జెట్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం, ఒక లేని వారు ఉన్నట్లయితే మాత్రం ఇటువంటి వెహికల్ని తీసుకొని దానికి రీమోడలింగ్ చేసుకుంటే బాగుంటుందని నా సలహా మాత్రమే ఫ్రెండ్స్ ఇది। అయితే నేను ఇంకా ఆలస్యం చేయకుండా మనం పూర్తి వివరాలు అందిస్తాను మీకు। ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెహికల్ని, ఈ వెహికల్ నేను 16,000 పెట్టి 2008 అక్టోబర్ నెల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఈ వెహికల్ నేను పర్చేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ వెహికల్కి నేను ఎంత పెట్టుబడి పెట్టాను అన్నది మీకు వివరంగా చూపిస్తాను ఇప్పుడు। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వైజర్ కానీ, ఈ డూమ్ కానీ, ఈ ఫ్రంట్ ఫెండర్ కానీ, ఈ జోకర్స్ ఫ్రెండ్స్, ఈ జోకర్స్ కూడా కొత్తవి ఇవి, అదేవిధంగా ఈ డిస్క్ ప్యాడ్ మొత్తం టోటల్ కిట్ కొత్తది, ఇది ఈ ఫ్రంట్ టైర్ కూడా కొత్తది ఇచ్చడం జరిగింది। మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వెనక ఉన్నటువంటి ఈ కౌల్స్ కానీ డోర్స్ కానీ నేను మన దగ్గర లేకపోతే, నాకు అందుబాటులో లేకపోతే నేను వేరే చోటు నుంచి నేను ఆర్డర్ పెట్టి తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఒరిజినల్ పార్ట్స్ అవన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్. ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు ఇది నేను రీసెంట్గా నేను ఇంటి దగ్గర పెట్టినప్పుడు ఆటో బోర్డు అయితే చిన్న డ్యాష్ ఇవ్వడం జరిగింది, దానివల్ల ఇది బ్రేకేజ్ అయితే అయింది. దీని అయితే నేను ఏం చేసిన అవసరం ఉంది, దీని కాస్ట్ కూడా నేను తెలుసుకున్నాను, 1750 చెప్పాడు. మన తెలిసిన షోరూంలో 100 రూపీస్ దీనికి డిస్కౌంట్ అయితే నాకు ఇస్తానన్నారు, ఇంకా వెళ్ళి వేయించుకోవాలి. అయితే ఈ కౌల్స్, ఈ డోర్స్ ఇవన్నీ కూడా ఇంకా దీనిలో సంబంధించి రిస్ట్ పేర్ కాయిల్ కూడా నేను వేయించడం జరిగింది. టోటల్గా నాకు ఈ 16,000 ప్లస్ 30,500 రూపీస్ నేను పెట్టుబడి పెట్టి ఈ వెహికల్ని రీమోడలింగ్ అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంజిన్ పరంగా కొంచెం నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు కాబట్టి నేను ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా మనకులాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కస్టమర్స్ ఎవరైనా సరే ప్రీమియం సెగ్మెంట్లో పర్వాలేదు నాకు 40-50 mileage వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, కొత్త బండి 130,000-140,000 పెట్టి కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు మైలేజ్ కూడా బాగానే వస్తుంది, 45-50 వరకు వస్తుంది. సో ఇది నా సలహా మాత్రమే, లేదంటే మీ దగ్గర అమౌంట్ ఉంది నేను కొనగలనుకుంటే మాత్రం హ్యాపీగా మీరు కొత్త బండికి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను నా పర్సనల్ యూస్ చేస్తున్నటువంటి ఈ వెహికల్ గురించి నేను చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వీడియోలు మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్,